పొమ్మన్నా పెళ్ళియంట పొమ్మన్నా పెళ్ళియంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట కాం 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 అహనా పెళ్ళియంట అవును నేనే నేనే లక్ష్మీపతిని నమస్కారం రండి బాబు రండి కూర్చోండి ఏం కావాలి బాబు మాది అనంతపురం జిల్లా సార్ మిమ్మల్ని చూడాలని వచ్చాం అబ్బా అంత దూరం నుంచి వచ్చారా సంతోషం ఏమిటో విశేషం మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడతారు సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్ ఆ విషయం నేను చెప్తాను బాబు మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం దొక్కరు మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దారాదు కదండి మా అయ్యగారిది అదే పద్ధతి చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి పరమ బోరింగు మొహం ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది శుభం ఇప్పుడు చెప్పండి మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి తమపోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం అలాగే మీరు చేసేది దైవ కార్యం ఓ 25,000 ఇస్తాను తీసుకెళ్ళండి మహానుభావులు అపరదాన కర్ణులు అరే గోవిందావు ఓ 25,000 రూపాయలు చెక్కు రాసి తీసుకురా వెంటనే పని ప్రారంభిస్తారా వెళ్ళగానే వెంటనే మొదలు పెడతాం గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి మహాభాగ్యం గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకంతకంటే ఏం కావాలి చెప్పండి ఇదిగోండి ఈ చెక్కు తీసుకెళ్ళండి అయ్యా తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు చూడండి దానాలు అందరూ చేస్తారు ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు నేను గుప్తదాతని గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను పాపం బోలుడు దూరం వెళ్ళాలి వెళ్ళిరండి బాబు వెళ్ళిరండి సంతకం చేయకపోతే చెక్కు ఎలా చెల్లుతుందండి మీ జేబులో డబ్బుకి పోగాలని దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి ఆ ఇనుప మొక్క ఏమిటండి వీధిలో దొరికింది దేనికైనా పనికొస్తుందని దిక్కుమాలి ఇనుప మొక్కలో ఇంట్లో తీసుకురాకండి శని ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే చిత్తం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండయ్యా ఆ గోరింకాలే తెలివితేటలకి రే గోవిందం అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదు ఏమిట్రే మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా వాన పడకపోతే అది నా తప్పురా వానపం విధవ తొండం తీపోయిన గున్న ఏనుగు మొహంలా మొహం చూడు పోతావు రే నాశనమైపోతావు మహాశయ మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పళ్ళు కుదిర్చి చచ్చాడు పల్లో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3,000 రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను పాత బాకీలు వసూలు కానప్పుడు పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు మీకు జలుబు చేసినప్పుడు కొంత కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ సుందరం ఎక్కడికి బయటికి నాన్న బయటికి కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు ఎంతసేపు గాలి పటల్లా బలాదూరు తిరగడమే ఏదో ముక్కులు బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 100,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు వినిపిస్తోందా వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవ చిత్తం బాబుగారు ప్రహ్లాదుట్టు అయిపోండి అయ్యా మరే అంటే నేను హిరణ్య కసి బుట్టు అయిపోయినా రూపాయి కోసేశాను పో రూపాయి కోసేశారా 12 రూపాయలు పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా నా స్వార్థం రే నన్ను కడుగుతున్నావు క్షమించండి అయ్యా నాకు అంటే తేడా తెలియటం లేదు
ఎవరు వెంకటరావ రామయ్యరా ఇలా కూర్చో ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే ఏమిటో నీ చేదస్త నీది కాదు బావా కొన్ని కడిచి కొన్ని మా ఇంటికి తీసుకెళ్దాం అక్కయ్య మీ ఇల్లు మా ఇల్లు ఒకటి కాదు ఏమిటయ్యా మరి అతి ప్రేమనిది అది కాదు బావా పర్వాలేదు వదిలేయి తమ్ముడు ఇదేనా రావడం అవునక్కయ్య 10 రోజులు సెలవులు వచ్చాయి ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బావని చూసేద్దాం ఇక్కడ దిగాను కాఫీ తీసుకొస్తాను ఇదిగో బయట ఒక మూల ఎండలు మండిపోతూ ఉంటే వేరు వేరు కాఫీ అంటావేమిటే చల్లటి మంచినీళ్ళు తీసుకురా చక్కగా తాగుతాడు నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా చెబుతావు సరే నాకేంటి నాకేంటని పళ్ళని లాక్కునావుగా అన్నన్నన్నన్న నాకేంటని అబ్బబ్బబ్బబ్బ నీ పాడలోట మానవు కదా ఇదిగో మా చిన్న చెల్లెలు సావిత్రి నీకు తెలుసు కదా తెలియకే దాని పెళ్లి వచ్చే మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం మీరు మాత్రం మా ఎందు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు ఊరుకోవయ్యా ఎవడన్నా వింటే నవ్విపోతాడు అరే మనింటో పెళ్లి పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున రావడం ఏమిటి పెళ్లికి 4 రోజులు ముందు వచ్చి పెళ్ళయ్యాక 4 రోజులు ఉండి మరీ వెళ్తాము తమ్ముడు మంచినీళ్ళు తీసుకో నువ్వు కలెక్టర్ అయ్యేది ఎప్పుడురా ఇంకో 7 ఏళ్ళ ట్రైనింగ్ ఉందక్కయ్య ఆ తర్వాత కలెక్టర్ అయ్యావంటే ఎడా పేడా 2 చేతుల్లో సంపాదనగా ఇదిగో మా జిల్లాకి కలెక్టర్ గారు అవయ్యా ముందు ముందు నాకు పనికొస్తా మన చేతుల్లో ఉండదు కదా బావా అరగంటలో వడ్డించేస్తాను ఇదిగో నువ్వు తీరిగ్గా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవు 5 నిమిషాల్లో ఆఖరి బస్సు ఉంది అదేమిటండి ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవడమా అక్కయ్య భోజనం పెడతానంటుంది భోజనం పెట్టకపోవడం ఏమిటే అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నా మనసు బాధపడుతుంది ఇదిగో వెంకట్రావు తర్వాతి స్టాపులో చంద్రభవన్ అని ఒక హోటల్ ఉంది అక్కడ నా పేరు చెప్పి మంచి స్పెషల్ భోజనం ఒకటి చేసేయి 7 8 పుచ్చుకుంటాడు ఇచ్చేయి ఇదిగో మళ్ళీ నువ్వు ఫోన్ చేయకపోతే నా మనసు బాధపడుతుంది టైం అవుతుంది బయలుదేరు బావా ఒక్క విషయం బుట్ట మాత్రం ఇవ్వను నువ్వు ఇచ్చిన నాకు అక్కర్లేదులే ఈ జన్మకి నువ్వు మారో బావా అంతే అక్కయ్య ఇక నిన్న భగవంతుడే కాపాడాలి ఒరే అరగుండు వెధవా ఇక్కడ పెన్షన్ ముక్క మారే తెచ్చావు చూడు ఎవరు బాబు నువ్వు ఏమిటి చేస్తున్నావు ఇదిగో నిన్నేనయ్యా అంటే ఈ సైక్ అర్థం ఏమిటి నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది సరే చూద్దాం ఇంతగాని సంగతి ఏమిటో ఒరే ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి 10 పైసలు చిల్లరి ఏంటండి అయ్యా ఇచ్చేద్దాం ఎవరా అరగుండు వెధవా నమస్కారం అండి నేను లాభం లేదే నోరు విప్పను స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని అలాగా అవును ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చెప్పలు ఏరుకుంటున్నావేమిటి ఈ అగ్గి పుల్లలకు తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన ఎవరు బాబు నువ్వు నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలకి అతికి దిగారండి పీనాశ సంఘానికి మన మండలాధికారులటేనా అలాగా ఈ మధ్య పీనాశ సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలా నాకు ఇచ్చారండి మేము దీన్ని పీనాయ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం బాగుందయ్యా బేసిక్ గా ఉంది ఒరే అరగుండి వెధవా అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడేస్తావేరా నువ్వు కూడా పుల్లలు అది ఏరు మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు పుల్లలేరాలరా నేను పులిస్తాకు వెధవా గాలివాన్లో విషరకర్లమ్మేవాడి మొహన మొహం చూడు పోతావురరే నాశనం అయిపోతావు అంత పొదుపులు అంటున్నారు 200 పోసి మన ఇంట్లో అతికెలా దిగాడో కనుక్కున్నారా మరే అదో ఖర్చు కదుతయ్యా అంత అద్దె పోసి ఎందుకు దిగావు
చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్ గా 10 పైసలకు అంతకంటే స్వరపెట్టుకు వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి ఒక స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకి ఇచ్చి వాళ్ళ వరండాలోనే పడుకుంటా అన్నమాట. అమ్మో అమ్మో, ఏదో 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావానన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిలో ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ విధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి. కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ ని లుంగీలా చుట్టుకుని పడుకుంటానంతే. అద్భుతం! కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తనం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రరై, నాశనం అయిపోతావు. అక్కయ్య కలెక్టర్ వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనో నుంచి, బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు అక్కయ్య, నాకు వడ్డించేవి, మీ తమ్ముడికి కూడా వడ్డించవే బావా. ఎన్నాళ్ళకి మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొడ తెచ్చేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయకాలా లుస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తి నానాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ తుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్నగుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది.